హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి మొన్న అయిన తులసి పూజ అవుతుంది కదా, ద్వాదశి రోజు. ఇంకా ఆ రోజు నేను పూజది ఎలా చేసుకున్నాను అనేది అయితే ఈరోజు వీడియోలో చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, ఇదైతే సోమవారం అనమాట. మనకి మంగళవారం ఏకాదశి పడింది, బుధవారం ద్వాదశి పడింది కదా. ఇంకా చిన్న చిన్న బిట్స్గా 3 డేస్ కలిపి అయితే ఇక్కడ చూపిస్తున్నాను. నేను సోమవారం ఉదయాన అరటి పండు తొక్కలో అయితే దీపమొదలైన చూపించాను కదా ముందు వీడియోలో. ఇంకా మధ్యాహ్నంకి అయితే ఈ విధంగా అరటిపండ్లు అయితే దొరికాయి. మా ఆయన వాళ్ళ సైట్లో పనిచేసిన ఒక పెద్ద ఆయనకి చెప్తే తీసుకొచ్చారు. ఇంకా అదే రోజు సాయంత్రం అయితే బయటకు అయితే వెళ్ళామన్నమాట. ద్వాదశి రోజు చీరది చూపిస్తాం కదా, ఇంకా చీరది తీసుకోవడానికి అని చెప్పి స్టోర్కి అయితే వెళ్ళాను. ఇంకా కొనడం అంతా అయిపోయిందనమాట. ఇంకా బిల్లి దగ్గర అయితే చాలా జనం ఉండేవాళ్ళు. ఇంకా అక్కడ అలా నిల్చోవాళ్ళు లైన్లో, ఆల్రెడీ మా ఆయన వాళ్ళు నిల్చొని ఉన్నారు. ఇంకా అందుకని చెప్పి మా బాబు నేను అలా లోపల తిరుగుతున్నామన్నమాట స్టోర్లో. ఇంకా బిల్లు అది వేసుకొని రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇక్కడ మధ్యలో మా రాకీకి చికెన్ తెచ్చే ప్లేస్లో అయితే ఆపామన్నమాట. మా ఆయన అయితే వెళ్ళారు చికెన్ తేయడానికి అని చెప్పి. ఇంకా నేను అలా రిటర్న్ వస్తున్నామని చిన్న బిట్ అయితే తీసుకోవడానికి ఇక్కడ వీడియో అయితే తీసుకుంటున్నాను. నేను చీర ఏది తీసుకున్నాను అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అలానే ద్వాదశికి కావాల్సిన కొన్ని పూజ సామాన్లు అవి కూడా తీసుకున్నాను. ఇంకా అవన్నీ అయితే ఏం చూపించలేదు. చీరది అయితే చూపిస్తున్నాను. చీర అయితే ప్రైస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను కదా, 1780 రూపాయలు. ఇంకా అంతే పడింది అనమాట. ఇంకా శారీ అయితే ఇది స్టోన్ వర్క్తో థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్ వచ్చిందనమాట. చుట్టూని మధ్యలో అంతా ప్లెయిన్ వచ్చి చుట్టూ బోర్డర్ లాగా థ్రెడ్ వర్క్ అలానే స్టోన్ వర్క్ వచ్చింది. పైటికి మాత్రం కొద్దిగా వర్క్ వచ్చింది మధ్యలో కూడాని. బ్లౌజ్ కూడా కొద్దిగా వర్క్ అయితే వచ్చింది. శారీ అయితే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట, బాగుంది. ఇంకా అలానే దీన్ని మ్యాచింగ్ ఒక పెట్టికోట్ కూడా తీసుకున్నాను. అలానే మా ఆయన అయితే ఇన్నర్స్ బనీళ్ళు అవి ఉంటాయి కదా మెన్స్వి, ఇంకా అవైతే తీసుకున్నారు. ఇంక ఇది స్టోన్ వర్క్ కనుక కొద్దిగా శారీ అంతా స్టోన్ స్టోన్కి ఇలా అతుక్కుంటుంది అనమాట. ఇంకా మీద మీకైతే దగ్గర నుంచి ఈ విధంగా ఉంది. ఒకసారి మొత్తం దూరం నుంచి అయితే చూపిస్తాను, మొత్తం ఓవరాల్గా ఒకసారి మొత్తం ఇప్పేసి అయితే చూపిస్తాను. ఈ ఫోల్డింగ్ అంతా ఇప్పేసి ఎలా ఉందనేది. ఇంకా వర్క్ అయితే చూసారు కదా, ఈ విధంగా స్టోన్ వర్క్ అలానే థ్రెడ్తో వర్క్ అయితే వచ్చింది. కొద్దిగా మరీ హెవీ కాదు, అలానే ప్లెయిన్ కూడా కాదనమాట. కొద్దిగా మధ్యలో అంతా శారీ ప్లెయిన్ వచ్చి బార్డర్ అంతా వర్క్తో వచ్చింది, అలానే పైట అంతా కూడా వర్క్తో వచ్చింది. ఇంకా బ్లౌజ్ పీస్ అయితే ఇక్కడ చూపిస్తున్నాను. మేము అక్కడ కొనేటప్పుడు వాళ్ళు అయితే బ్లౌజ్ అది అయితే ప్లెయిన్గా వస్తుందని చెప్పారు. ఇంక ఇక్కడైతే ఓపెన్ చేసేసరికి బ్లౌజ్ కూడా వర్క్తో అయితే వచ్చిందనమాట. ఇంకా అదే చూపిస్తున్నాను ఇక్కడ హ్యాండ్కి, అలానే బ్యాక్ నెక్ కూడా వర్క్తో వచ్చింది. ఇంక ఇది మీకైతే మొత్తం ఒకసారి దూరం నుంచి అయితే ఇప్పేసి అయితే చూపిస్తాను, చూసేయండి. ఇంక ఇక్కడ అయితే మా బాబు మా రాకీ అయితే నేను ట్రైపాడ్ సెట్ చేసి ఫోన్ పెడితే సరే ఇంకా ఇక్కడిక్కడే ట్రైపాడ్ అదంతా ఎక్కడ సెట్ చేస్తానో ఆ ప్లేస్లోనే తిరుగుతూ ఉంటారనమాట చుట్టూని. నార్మల్ అప్పుడు తిరగరు ఇలాగా, ఏదైనా వీడియో తీసినప్పుడు ఇలా చుట్టూ తిరుగుతూనే ఇక్కడే ఉంటారు. ఇంకా తర్వాత మా బాబు అయితే వెళ్ళిపోయాడు. ఇంకా మా రాకీ అయితే చూస్తున్నారు కదా వెనక అయితే ఉందనమాట. మళ్ళీ ఇప్పుడు ముందుకు వస్తుంది, దాన్ని పట్టించుకోవట్లేదని చెప్పి ఇక్కడ ముందుకు వచ్చి కెమెరా ముందు నిలిచి ఉంటుంది. నేను కెమెరాకి అడ్డంగా ఉందేమని చెప్పి ఇప్పుడు ఒక గసిరాను అనమాట. ఆడుతుంది అనమాట అలాంటి టైం, అప్పుడే ఏదో చేసినప్పుడు ఏదైనా వీడియో తీసినప్పుడు ఇలాంటప్పుడే ఆడడానికి ఇలా ముందుకు వస్తుంటుంది. ఇంక ఇక్కడ చూడండి ట్రైపాడ్ చుట్టూ తిరిగింది, మళ్ళీ ఇక్కడ వచ్చి నిలుస్తుంది అనమాట. నేను గసిరితే మళ్ళీ సైడ్కి వెళ్ళింది, మళ్ళీ వస్తుంది ఇప్పుడు. అంటే అలా ఆడుతుంది అనమాట, అలాగా ఏదైనా చేసినప్పుడు ఏదో వద్దంటామో అది చేసుకొని ఆడుతుంది. ఇంక ఇక్కడ చీర అయితే చూస్తున్నారు కదా, లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. మీకు ఇంకా దూరం నుంచి అంత నీట్గా ఇది అవ్వట్లేదు, క్యాప్చర్ అవ్వట్లేదు వర్క్ అదంతా కూడా. ఇంకా బ్లౌజ్ వర్క్ అయితే ఆ విధంగా వచ్చింది, అక్కడ చూపిస్తున్నాను కదా వర్క్ అది కూడా. మీకు ఇప్పుడు దగ్గర నుంచి స్టోన్ వర్క్ అది అంత ఎలా ఉందో అలా వచ్చిందనమాట అక్కడ చూపిస్తున్న విధంగా బ్లౌజ్ అంతా. ఫ్రంట్ అయితే ప్లెయిన్ వచ్చింది, వెనక బ్యాక్ సైడ్కి ఆ విధంగా వర్క్ వచ్చింది. ఇంకా శారీ అంతా అయితే ఇగోండి, కింద చుట్టూ బార్డరు కింద లైన్స్ వరకే చిన్న చిన్నగా వర్క్లా పువ్వుల్లా వచ్చి స్టోన్ వర్క్తో వచ్చిందనమాట. పైట్ అంతా కూడా కొద్దిగా వర్క్ అయితే వచ్చింది, లుక్ అయితే ఆ విధంగా ఉందనమాట. నాకైతే శారీ బాగా అనిపించింది, అంటే ఆ రేటుకి తగ్గే ఉందనమాట, పర్లేదు. మరీ ఎక్కువ అమౌంట్ పెట్టానని అయితే నాకు అనిపించట్లేదు. మరి ఈ శారీకి మీరు ఎలా అనిపిస్తుందో రేటు అదంతా కూడా కామెంట్ చేసేయండి.
ఇంక ఈ విధంగా అయిపోయింది అనమాట ఇంకా ఆ రోజు. ఇదైతే నెక్స్ట్ డే ఏకాదశి రోజు అనమాట. ఇంకా అరిటాపులు అయితే తీసుకొచ్చాం కదా, ఇంక ఇది చిన్న చిన్న బిట్సే చూపించాను. ఈ విధంగా అరిటాపల్లో పెట్టేసి దీపాలు అయితే ఈ విధంగా తులసం నీరు అయితే వదిలేశాను. ఇంకా అలానే ఏకాదశి రోజు అంతా ఉపవాసం అయితే ఉంటాం అనమాట. ఉండి ద్వాదశి రోజు తులసి పూజ చేసుకుంటాం కదా, కళ్యాణం అంటారు. ఇంకా పూజ చేసుకున్న తర్వాత భోజనం అయితే చేస్తామన్నమాట. ఇంకా ఆ రోజు నేను ఏకాదశి రోజు అయితే ఓన్లీ ఏమి టీయా అలానే వాటర్ తాగానమాట. మరి ఇంకేం తినలేదు, పళ్ళు అలాంటివి కూడా ఏం తినకుండా ఆ రోజు అంతా ఉపవాసం ఉన్నాను. ఇంకా నెక్స్ట్ డే అయితే తులసి పూజ, ద్వాదశి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఇంట్లో కూడా ఈ విధంగా పూజ అయితే చేసేసాను ఏకాదశి రోజు. ప్రసాదంగా అయితే స్వీటు అలానే అరటిపండు అయితే పెట్టానమాట. ఇంక ఈ బిట్టే తీశాను ఏకాదశి రోజు. ఇంకా నెక్స్ట్ ద్వాదశి రోజు అయితే మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ద్వాదశి రోజు కూడా సేమ్ మళ్ళీ ఉదయం 4 గంటల లేచానమాట. లేచి ఇల్లంతా నీట్గా ఇచ్చేసుకొని మాపింగ్ అవన్నీ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత బయట కూడా అంతా కడిగేసి ముగ్గులు పెట్టుకోవడం అన్నీ అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ తులసం దగ్గర ఈ విధంగా అరటిపళ్ళలో దీపాలు అవి వదిలేసి పూజది చేసుకున్నాను. ఇంక ఇది మీకు క్లియర్గా చూపించలేదు, ఉదయం అయితే ఈ విధంగా చేసేసానమాట. ఇంకా తర్వాత కొద్దిగా తెల్లారిన తర్వాత నార్మల్గా తులసం దగ్గరే ద్వాదశి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా ఆ రోజు ప్రసాదంగా అయితే ఆ ద్వాదశికి వడపప్పు అవే పెడతామన్నమాట. ఇంకా అందుకని చెప్పి వడపప్పు అది కొద్దిగా ఎక్కువ నానబెట్టాను. ఇంకా తులసం దగ్గర ఉదయం దీపం పెట్టేటప్పుడు కూడా వడపప్పు బెల్లం పెట్టేశానమాట. అలానే ఇంట్లో కూడా వడపప్పు బెల్లం అరటిపండు అయితే పెట్టేశాను నైవేద్యంగా ఆ రోజు. ఇంకా తర్వాత ఈ పూజ అంతా కూడా అయ్యేసరికి 5:30 ఇలా అయ్యిందనమాట. ఇంక ఈ విధంగా ఇక్కడ కూడా అరటిపండు పెట్టలేదులేండి, ఏంటది పెసరపప్పు బెల్లం అయితే పెట్టాను. ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే 5:30 అయ్యేసరికి తులసం దగ్గర దీపాలు వదలడం, ఆ ఇంట్లో పూజ అంతా అయిపోయింది. ఇంకా తర్వాత అయితే కొద్దిగా టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా నేను టీ తాగి చాలాసేపు అయిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా సూర్యుడు అప్పుడు ఉదయిస్తున్నాడు అనమాట. ఎర్రగానే అప్పుడే ఆ చెట్లు ఇరకల్లు కనిపిస్తుంది మాకు. ఇక్కడే సూర్యుడు ఇటువైపే ఉదయిస్తాడు కనుక ఆ చెట్లు ఇరకల నుంచి అక్కడే కనిపిస్తుంది అనమాట నీట్గాని. ఇంక ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. అలానే మార్నింగ్ బయట అది ముగ్గు ఏదేసాను ఏం చూపించలే కదా. ఇంకా ముగ్గు అయితే ఈ విధంగా చిన్న ముగ్గు అయితే వేసేసాను కడిగేసి. అలానే ముందు రోజే నేను తులసి మొక్కలు ఉసిరి మొక్కగా మొక్క ఉంటే మొక్క పెట్టుకుంటారు, లేదంటే విధంగా కొమ్మ లాంటిది ఆ తులసి మొక్క పక్కనే కొద్దిగా పెట్టేసి పూజ అయితే చేసుకుంటారు. ఇంకా వేరే వాళ్ళు చెప్పి తెప్పించాను అనమాట, ఇంక ఇక్కడ పెట్టాను. ఇంకా తర్వాత అయితే ఆ రోజు ద్వాదశి పూజ కూడా 10:30 వరకే టైం అయితే ఉందంట చేసేయాలన్నారు ఆ లోపలే. ఇంకా ఇక్కడ తులసం దగ్గర ఆ కుండి అంతా కూడా శుభ్రంగా పసుపది రాసి బొట్లు పెడదామని చెప్పి ఉదయం వదిలాను కదా దీపాలు అవన్నీ నీట్గా తీసేసి ఆ ప్లేస్ అంతా శుభ్రంగా ఆ కుండి అంతా కూడా మంచినీరుతో ఒకసారి నీట్గా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఇంకా పసుపది మళ్ళీ రాసేసి బొట్లు అవి పెట్టుకొని ఈ తులసి ద్వాదశి పూజ రోజు తులసమ్మ ముందు శంకు చక్రాలు అవి పెడతారనమాట. గోవింద నామం శంకు చక్రం అవి పెడతాం కదా, ఇంకా ఆ విధంగా పిండితో అవన్నీ ముగ్గులు అయితే వేసేసాను. ఈ ముందు వేసినవన్నీ తీసేసాను అనమాట, ప్రసాదం ఉదయం పూజ చేశాను కదా అవన్నీ తీసేసి ఈ విధంగా పసుపది రాసేసి బొట్లు అవి పెట్టుకొని ఇంకా అవన్నీ వేసేసాను. ఇంకా మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తాను చూసేయండి. Thank you.
ఇంక ఈ విధంగా తులసమ్మ కుండి అలానే కింద వేసిన స్లేట్స్ అంతా కూడా ఈ విధంగా శంఖు చక్రాలు పసుపు కుంకుమ అన్నీ వేసి ముగ్గులు అయితే పెట్టేశాను. ఇంకా పూజకి సంబంధించినవన్నీ కూడా అన్నీ ఇక్కడ రెడీ చేసి పెట్టుకుంటున్నాను అన్నమాట. ఒక పళ్ళెంలో చీర తీసుకున్నాను కదా, చీర అలానే గాజులు ఇంకా అరటిపళ్ళు, పళ్ళు రకాలు మీరు ఏవి తీసుకుంటే అవి తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే పళ్ళు తీసుకోవడం మర్చిపోయాను, ఇంక అందుకని చెప్పి జామకాయలు అయితే పెట్టేశాను. ఇంకా తమలపాకు, చెక్క, డబ్బులు ఎంతో కొంత, కొబ్బరికాయ ఇంకా అన్నీ ఒక దగ్గర పెట్టుకొని బయట అవతలకి ఒకసారి తీసుకెళ్ళిపోదామని అన్నీ ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాను. ఉసిరికాయలు అలానే మట్టి ప్రమిదలు ఉన్నాయన్నమాట, వాటిలో దీపాలు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎత్తలివి అవి ఏం పెట్టకుండా ఇంకా మట్టి ప్రమిదలు అంట దీపాలు పెడదామని ఇక్కడ అన్నీ తెచ్చుకున్నాను. ఇంకా తెచ్చి అవతలు పెట్టేశానమాట. ఇంకా తులసమ్మ మొక్కలోనే ఈ విధంగా ఉసిరి పత్రి తెచ్చాను కదా కొమ్మలాంటిది, ఇంకా కొమ్మ అయితే ఈ విధంగా నాటేశానమాట. నాటేసి కొంతమంది పసుపు తాడుతో కడతారనమాట. నేను మేమైతే నార్మల్గా మాకు తెలిసినట్టయితే ఇలానే పెట్టేసి చేసేస్తామన్నమాట. ఇంకా నేను కిందటి సంవత్సరం చేసేటప్పుడే పూజదంతా కూడా ఒక బుక్లో రాసుకున్నాను ఎలా చేసుకోవాలి ఏంటన్నది, ఇంకా అదేవిధంగా ఫాలో అయిపోతున్నాను అనమాట ఈ సంవత్సరం కూడా. ఇంకా ప్రసాదాలుగా అయితే వడపప్పు పానకం అయితే పెడతారు. తులసి పూజకి అయితే ఆ విధంగా వడపప్పు పానకమే పెడతారు. ఇంకా ఎక్స్ట్రా పెడతారా ఏంటన్నది అయితే నాకు తెలియదు, కానీ మా ఇంటి దగ్గర నేను చిన్నప్పటి నుంచి చూసింది అయితే వడపప్పు పానకమే పెడతారు. ఇంకా మా అమ్మ కూడా నాకు అదే చెప్పారనమాట. ఇంకా అలానే నేను వడపప్పు పానకం అయితే పెట్టేశాను. ఇంకా దీపాలు అవన్నీ తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా మట్టి ప్రమిదే పెట్టుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా అలానే చుట్టూ కూడా ఈ విధంగా మట్టి ప్రమిదలతో దీపాలు పెట్టుకొని మధ్యలో ఉసిరికాయలు ఉన్నాయి కదా ఎలానో ఆ ఉసిరికాయలు దీపాలు కూడా పెడదామని చెప్పి ఈ విధంగా అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నాను. అలానే ఈ తులసి పూజ కొంతమంది ఈవినింగ్ టైంలో చేస్తారనమాట. మా చిన్నప్పటి నుంచి మా ఇంటి దగ్గర చేసేవాళ్ళు, ఇంకా అప్పటి నుంచి కూడా మా ఇంటి దగ్గర ఎప్పుడూ ఉదయమే చేస్తారనమాట తులసి పూజ. ఇంకా నేను కూడా అదేవిధంగా ఫాలో అయిపోయి ఉదయమే చేసుకుంటున్నాను. ఎక్కువగా కొంతమంది చాలామంది సాయంత్రం పూటే చేసుకుంటారు. ఇంకా అలానే ఈ సంవత్సరం ఆ ద్వాదశి రోజు 10 వరకే ఉందన్నమాట ద్వాదశి గడియలు. చేసుకోవాలనుకునే వాళ్ళు ముందు రోజు ఏకాదశి రోజు సాయంత్రమే చేసుకున్నారు, ఇంకా లేదని వాళ్ళు నెక్స్ట్ డే ఉదయాన్నే చేసుకున్నారనమాట. మేమైతే గడియలున్నా లేకపోయినా ద్వాదశి రోజు ఉదయమే చేసుకుంటాము. ఇంకా అదేవిధంగా నేనైతే ద్వాదశి రోజు ఉదయమే మొత్తం 9 అయ్యేసరికి పూర్తి అయిపోయిందనమాట పూజ. ఇంక ఈ విధంగా అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకుంటున్నాను దీపాలు అన్నీ కూడాని. ఇంకా దీపాలన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని ఇంకా మట్టి దీపాల్లో అయితే నువ్వుల నూనె వేసుకున్నాను. ఇంకా ఉసిరి దీపాలు అయితే ముందు వీడియోలో చూపించాను కదా నానబెట్టి పెట్టుకున్న ఒత్తిళ్ళని అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని ఇంకా అగరబత్తిలతో అయితే దీపాలన్నీ వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ముందు చెప్పాను కదా ముందు సంవత్సరం పూజ కోసం అని చెప్పి ఒక బుక్ పైన రాసి పెట్టుకున్నానని చెప్పి, ఇంకా ఆ బుక్ చూసి అలా ఫాలో అయిపోయాను అనమాట. ఇంకా దీపాలు అవి పెట్టుకొని పసుపు గణపతిని కూడా పెట్టుకున్నాను. పసుపుతో చిన్నగా గణపతి చేసి బెల్లం ముక్క అది పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసానమాట. ఆ బుక్ చదువుకుంటే ఇంకా ఫాలో అయిపోయి పూజ అంతా చేసేసాను. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారేమో, నాకు తెలిసైతే ఇదే విధంగా మా ఇంటి దగ్గర చిన్నప్పటి నుండి మేము చూసాము. మా ఇంటి దగ్గర మా తాతయ్య అయితే మా ఓన్ తాతయ్య వాళ్ళ అన్నయ్య గారు అయితే కొద్దిగా పూజలు అవన్నీ ఎక్కువ చేస్తారనమాట. ఇంకా వాళ్ళ ఇంట్లో తులసి కోటలాగా ఉండేది. ఇంకా అందరూ కూడా మా ఇదిలో ఉండేవాళ్ళు అందరూ కూడా అక్కడ వచ్చే చేసుకునేవాళ్ళు. తులసి పూజ అంటే చాలా బాగా జరిగేది అనమాట. మేము ఎప్పుడు మాకు ఊహ తెలిసినప్పటి నుంచి మేము చూసిన తులసి పూజ చాలా బాగా చేస్తారు ద్వాదశి రోజు పూజ. ఇంకా అందరూ కూడా కొంతమంది చీరలు, కొంతమంది బ్లౌజ్ పీసెస్ ఇలా పెట్టుకుంటారు. ఇంకా నేనైతే చేస్తున్న ప్రతి సంవత్సరము చీరే పెడుతున్నాను. ఇంకా ఆ విధంగా చీర అది కొనేసి పెట్టేసి ఈ విధంగా పూజ అయితే చేసేసానమాట. Thank you.
ఇంకా ఈ విధంగా అయితే మా ఇంట్లో ఈ సంవత్సరం ద్వాదశి పూజ అయితే ఇలా చేసుకున్నాను. మీరు అందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియోస్ కూడా కొద్దిగా లేట్ అయిపోతున్నాయి అన్నమాట అప్లోడ్ చేయడం. ద్వాదశి అయిపోయి చాలా డేస్ అయిపోయింది కదా, కొద్దిగా వీడియోస్ ఎడిటింగ్ వాయిస్ ఓవర్ చేసేసరికి కొద్దిగా టైం పడుతుంది, అందుకే కొద్దిగా లేట్ అవుతున్నాయి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం. ఇంకా ఇక ముందు అయితే కొద్దిగా వెంట వెంటనే అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను, అప్పటివరకు వీడియోస్ చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ నెక్స్ట్.